ముస్తాబాద్ మండలంలోని మొర్రాపూర్ వెంకట్రావుపల్లి గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గజ్జల రాజు, చెర్లపల్లి శ్రీనివాస్, రంజాన్ నరేష్, దుబ్బాక రాజు, వెలుపుల రామరెడ్డి, ఉచిడి బాలరెడ్డి, జాన్, కరుణాకర్, నరేష్, గోవర్ధన్ బాబు, రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మొర్రాపూర్ తండా ఇంటింటి ప్రచారానికి రావడం జరిగింది. మరి మొర్రాపూర్ తండాలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు, మరి ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ కేటీఆర్, మరి ఈ మొర్రాపూర్ తండాకు నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు, ఈ మొర్రాపూర్ తండాకు ఏం వర్కులు తీసుకొచ్చినావు అనేది నువ్వు నిరూపణ చేయాలి. మరి ఎస్టీలకు వాళ్ళకి ఎస్టీ భవన్ లేదు, మరి గ్రామ పంచాయతీ ఇవాళ మీ యొక్క అధికార పార్టీ సర్పంచు గ్రామ పంచాయతీ ఆయనే సొంతంగా అంటే ఆయనే వర్క్ చేసి ఆయన పనిచేసి గ్రామ పంచాయతీ నిర్మిస్తే మరి అది సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలం అవుతుంది గ్రామ పంచాయతీ. మరి దాన్ని ఇనాగ్రేషన్ చేసే ముఖం కూడా నీకు లేదు. నువ్వు ఎందుకు మరి మండల ప్రజలకు ఈ మొర్రాపూర్ గ్రామానికి ఏం చేయలేని ఎన్నిసార్లు వచ్చినావు మరి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరి మునుముందు ఏం చేయబోతా ఉంది అని చెప్పి వాళ్లకు ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం, మరి 500 రూపాయలకే సిలిండర్ కర్ణాటకలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళందరూ టీవీలలో చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీ చేతి గుర్తు ఓటేస్తామని చెప్పి మహిళలు కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపి 15 చూసినాం కేసీఆర్ను, మస్తు అయిపోయింది, సాలైపోయింది, ఇక ఏం చేసిండు, ఏం కథ, మా ఎస్టీలకు ఏం లాభం చేసిండు, ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చిండు అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రానున్న రోజు ముస్తాబాద్ మండలంలోని మొర్రాపూర్ గ్రామంలో మరి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు, ప్రజలకు న్యాయం దొరకలేదు, ప్రత్యేక రాష్ట్రం వస్తే న్యాయం అవుతుంది అని చెప్పి మరి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ తెలంగాణ ఇస్తే ఎవడి పాలయ్యింది ఈ తెలంగాణ, దొరల పాలయ్యింది. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ ఇస్తే మరి ఇవాళ ఉద్యోగాలన్నీ కేసీఆర్ ఇంట్లోకే, నీళ్లు వాళ్ళ ఇంట్లోకే, నిధులు కూడా వాళ్ళ బంధువుల ఇళ్లకు పోతున్నాయని చెప్పేటువంటి కార్యక్రమం అందరు చూస్తూ ఉన్నారు. మరి అలా ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం, ఊరికో ఉద్యోగం అన్నాడు, కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలే. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బిస్వాల్ కమిటీ ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి, కానీ ఆ ఖాళీలను కూడా పూడ్చలేని దద్దమ్మ కేసీఆర్. మరి అలా ఎన్నో హామీలు ఇచ్చిండు, ఇవాళ మొన్న కూడా ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా వరి మీద ఆధారపడి రైతాంగం ఉంటుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాల వల్ల వరద్దు, సెంట్రల్ వడ్లు తీసుకునిలేడు, దొడ్డు వడ్లు వద్దంటుడు, సన్న వడ్లే కావాలని చెప్పి ఇద్దరు నాటకాలు ఆడే ఇక్కడ రైతాంగాన్ని వరి వద్దు ఉరి అవుతుంది అని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుని ఇలా మాట్లాడడం దుర్మార్గం, అన్యాయం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచి ఆకాశాన్ని ధరలన్నీ ఆకాశాన్ని పేద మధ్య తరగతుల యొక్క నడ్డి విరుస్తున్నది ఈ కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్య తరగతి ప్రజలను ఎంతో బాగా చెరగాట మారుతుంది, ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇవాళ విద్యార్థులకు ఫీజు రిమైండ్స్ లేదు, ఉద్యోగాలు లేవు, ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారని ఇవాళ ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టి ఏ ఒక్కటి కూడా ఇవాళ తీర్చలేదని చెప్పి నేను చెప్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఇవాళ 6 ఏవైతే డిక్లరేషన్ గ్యారంటీ కార్డులు ఏవైతున్నాయో 6 గ్యారెంటీ